ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. పెద్దశేష వాహన సేవలో శ్రీ కోదండరామయ్య అభయ ప్రదానం. కాళహస్తిలో వేదోక్తంగా శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం. భద్రాద్రి రామయ్యకు భక్తుల బంగారు కవచ సమర్పణ. సర్వదర్శనం దివ్యదర్శనం భక్తుల కోసం ఉచితంగా ఫోన్ సౌకర్యం. తిరుమల క్షేత్రంలో సేవే పరమావధిగా టీటీడీ విస్తృత సదుపాయాలు. పేదల పెన్నిధి అమృతవరాల సన్నిధి తిరుపతి కురుమతి. మహబూబ్ నగర్ జిల్లాలో అపర తిరుమలగా భాసలుతున్న అమ్మాపూర్ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం ప్రత్యేక కథనం. సప్తగిరిలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. వారాంతపు రోజులు కావడంతో తిరుమలేశ్వరి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది. శుక్రవారం సాయంత్రానికి పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకున్న శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మంచినీటిని అందిస్తూ వారు త్వరగా స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. జానకీరాముల కళ్యాణంతో తిరునగరి ప్రకాశించింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం వేదోక్తంగా పరిసమాప్తమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణోత్సవం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. పుష్పతోరణాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, రామనామ స్మరణల నడుమ ఆహ్లాదకరంగా సాగిన శ్రీ సీతారామ కళ్యాణం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం ఆలయ మాడవీధుల్లో రామచంద్రుడి పెద్దశేష వాహన సేవ మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలతో చూడముచ్చటగా కొలువు తీరిన సీతారామ లక్ష్మణులను పెద్దశేష వాహనంపై వేంచేసి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగున మంగళనీరాజనాలు అర్పించి కోదండరామయ్య దీవెనలను అందుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పెద్ద కన్నలి శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేకం వేదోక్తంగా పూర్తయింది. జూన్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా యాగశాలలో కలశస్థాపన, కలశారాధన, విశేష హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను సైవాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి గోపుర శిఖరాలను శ్రీ అగస్తీశ్వర స్వామివార్లకు అభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల కొంగు బంగారం భద్రాద్రి రామయ్య స్వర్ణ కవచంతో వెలిగిపోనున్నారు. బెంగళూరుకు చెందిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి స్వర్ణ కవచాన్ని కానుకగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ బంగారు కవచానికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవరులకు అలంకరించారు. భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుపతి శ్వేతభవనంలో హిందూ ధార్మిక ప్రచార పరిషత్ సభ్యుల సమీక్ష 2 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన ముగింపు సమావేశంలో టీటీడీ జేఈఓ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో హిందూ ధర్మ వ్యాప్తికి ధర్మ ప్రచార పరిషత్ మరింత కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ధార్మిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా యంగర్ జనరేషన్ కి రీచ్ అయ్యే విషయంలో ఏ రకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయం మీద చక్కగా చాలా మంది ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ సూచనలు సలహాలు చేశారు. దీనికి సంబంధించి కంప్యూటర్
ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే నిపుణులతో కూర్చుని ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ ద్వారా ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాము. మంగళ స్వరూపిణి సౌభాగ్యప్రదాయిని శ్రీ విజయ దుర్గాదేవి విశేష పూజలతో కడప నగరం శోభిల్లింది. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అమ్మలగన్నమ్మ విజయ దుర్గాదేవి ఆశీస్సుల కోసం మహిళలు బారులు తీరారు. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న విజయ దుర్గాదేవిని ముత్తైదువులు దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం శ్రీవారి భక్తుల సేవలో తరించే ఓ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థానం. భక్తుల సేవే పరమావధిగా ముందుకు సాగిపోతున్న టిటిడి ఎప్పటికప్పుడు భక్తుల కోసం తిరుమల క్షేత్రంలో సౌకర్యాల కల్పనపై విస్తృత దృష్టి సారిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ఉచిత ల్యాండ్లైన్ ఫోన్ సౌకర్యానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ వివరాలంటో మనం తెలుసుకుందాం. తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం ఇల వైకుంఠం. భక్త కోటికి వేల వేల వరాలు ఒసగే అద్భుత పుణ్యక్షేత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లీలా వైభవాలు అణు అణువునా నింపుకున్న భక్తి ధామం. అటువంటి తిరుమలకు నిత్యం వేలాదిగా భక్తులు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి కోనేటిరాయుడి దర్శనం కోసం తరలి వస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకొచ్చి క్షణకాలం శ్రీనివాసుని కరుణా కటాక్ష ప్రాప్తిని కాంక్షిస్తూ అమృత తుల్యమైన ఆ దేవదేవుడి దివ్యాశీస్సుల కోసం ఆర్తిగా తరలివచ్చే భక్తులకు అంతే ప్రేమతో, మరింత భక్తితో తిరుమల తిరుపతి దేవస్థానం ఆతిథ్యం ఇస్తోంది. వసతి, అన్నప్రసాదం, ఉచిత లగేజీ కేంద్రాలతో పాటు ఎప్పటికప్పుడు మౌలికపరమైన సౌకర్యాలపై అధికారులు సమగ్ర దృష్టి సారిస్తూ చక్కటి సదుపాయాలను సమకూరుస్తున్నారు. ఇందులో భాగంగానే వైకుంఠం ఒకటి రెండవ కంపార్ట్మెంట్లలోని భక్తులకు మరింత విస్తృతంగా వసతులను మెరుగుపరిచే దిశగా టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అందజేసే అమూల్యమైన సలహాలు, సూచనలు స్వీకరించడం ద్వారా చక్కని సదుపాయాలు సమకూర్చే వీలు కలుగుతుందని భావించిన ఈవో వైకుంఠంలోని ప్రతి కంపార్ట్మెంట్లో ఒక అభిప్రాయ స్వీకరణ పుస్తకాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులపై ఆయన దృష్టి సారించారు. అధికారులతో కలిసి క్యూలైన్లన్నీ కలియదెరుగుతూ వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే లోటుపాట్లను సరిచేస్తూ వారు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు అక్కడ వేచి ఉండే భక్తులకు కావలసిన కనీస సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించే సమయంలో వారితో పాటు వెంట తెచ్చుకున్న సెల్ఫోన్లను వసతి గదుల్లోనో లేకపోతే టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫోన్ కేంద్రాల్లోనో భద్రపరుచుకుంటున్నారు. ఇక శ్రీవారి దర్శనం అయ్యేదాకా వారు తమ బంధువులతో ఎటువంటి సంప్రదింపులు చేయడానికి వీల్లేదు. సరిగ్గా ఇదే అంశాన్ని గమనించిన ఈవో అనిల్ కుమార్ అలా వేచి ఉండే భక్తులు అత్యవసర సమయంలో వారికి సంబంధించిన వారిని ఎవరినైనా సంప్రదించాలనుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో ఉచితంగా ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మరింత విస్తృతంగా ఈ అంశాన్ని అధికారులతో ఆలోచనలు చేస్తూ సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఫలితంగా నేడు దివ్యదర్శనం భక్తులు వేచి ఉండే వైకుంఠం ఒకటిలోని మొత్తం 16 కంపార్ట్మెంట్లలో, అలాగే సర్వదర్శనం భక్తులు వేచి ఉండే వైకుంఠం రెండులోని మరికొన్ని కంపార్ట్మెంట్లలో టిటిడి ఉచితంగా ఫోన్ సదుపాయాన్ని కల్పించింది. దీంతో రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండే భక్తులు తమ సంబంధీకులతో తమ దర్శన సమాచారం, తదితర అత్యవసర విషయాలను తెలిపే వీలు కలిగింది. ఇప్పటికే టిటిడి కల్పిస్తున్న ఎన్నో వసతులు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత టెలిఫోన్ సౌకర్యం తమపై టిటిడి చూపిస్తున్న సేవా నిరతికి, అకుంఠిత దీక్షా దక్షతకు నిదర్శనమని పలువురు భక్తులు తమ మనోభిప్రాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో పంచుకున్నారు. ఈ పెద్ద తిరుపతిలో మరి ఈ దేవస్థానానికి దర్శనం చేసుకొచ్చినటువంటి భక్తులందరికీ కూడా
మరి ఎవరు కూడా మొబైల్స్ లోపలికి పట్టుకెళ్ళకూడదు కాబట్టి మరి ఇంత ముందు లేని సౌకర్యం ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎవరైనా బంధువులకి మాట్లాడుకోవాలంటే 3-4 గంటలు లైన్ లో వెయిట్ చేస్తున్నందుకు మరి ఇదివరకు అయితే కవర్ అందేది కాదు. ఇప్పుడు ఎవరి కాలికి మేము దర్శనానికి వెళ్తున్నాం, 2 గంటల్లో దర్శనం అవుతుంది లేదా 1 గంట అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ దేవస్థానం వారు టెలిఫోన్ ఏర్పాటు చేయడం అయింది. మరి చాలా సుఖంగా ఉంది. வணக்கம். நாங்கள் வந்து இப்போ திண்டுக்கல் டிஸ்ட்ரிக்ட்லேருந்து தமிழ்நாட்டிலேருந்து வந்திருக்கோம். இப்போ நாங்கள் வந்து காலையில் வந்தோம். என் பேர் வந்து தங்கராஜ். காலையில் வந்தோம், அங்கே 10 நம்பர் பிளாக்கில் வந்து அலோவ் பண்ணிட்டாங்க டிடி. இப்போ வந்து பார்த்தீங்கன்னா ஃபர்ஸ்ட்லாம் வந்து அவங்க கோயிலுக்குள்ளே வரும்போதே வந்து மொபைல்லாம் கையில் வாங்கிடுவாங்க. மொபைல் வாங்கினா இப்போ வீட்டுக்கு யாருக்கும் வந்து ஃபோன் பேச முடியாது. அப்போ வந்து இப்போ வந்து இப்போ புதுசாக வந்து பார்த்தீங்கன்னா ஃபோன் வச்சுருக்காங்க. ஃபோன் வச்சு இப்போ இது வச்சிருக்கனால வந்து பார்த்தீங்கன்னா நம்ம வீட்டில் எங்கே கோயிலில் இருக்கோம், எங்கே இருக்கோம், எல்லாமே அலோவ் பண்ணுறதுனால இந்த ஃபெசிலிட்டி வந்து எங்களுக்கு வந்து யூஸ்ஃபுல்லாக இருக்குது. నా పేరు శ్రీను, నేను ఒంగోలు నుంచి వచ్చాను. కాంప్లెక్స్లో ఫోన్ కూడా పెట్టారు, ఎన్ని గంటల దర్శనం అవుతుంది అని ఫ్రైడే ఫ్రెండ్స్ చెప్పడానికి అంతా వీలుగా కన్వీనెంట్గా ఉంది. దీనివల్ల వాళ్ళు టైంకి రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. పెట్టినందుకు టీడీ గారి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవ, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు చూద్దాం. జూన్ 17వ తేదీ శనివారం నుంచి జూన్ 19వ తేదీ సోమవారం వరకు టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 20వ తేదీ మంగళవారం 2,439 టికెట్లు, జూన్ 21వ తేదీ బుధవారం 5,818 టికెట్లు, జూన్ 22వ తేదీ గురువారం 2,058 టికెట్లు, జూన్ 23వ తేదీ శుక్రవారం 1,159 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గుంటూరు అరుంధతి నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నగరోత్సవ సేవ వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హైదరాబాద్ తిరునిలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్దలతో శ్రీ మహాలక్ష్మిని అర్చిస్తూ కుంకుమ పూజలు పూర్తి చేశారు. ఇక కూకట్పల్లిలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా కుంకుమార్చనలతో స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో నూతనంగా నిర్మించే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ మండపారాధన, రక్షజ్ఞం గణపతి వాస్తు హోమాలను నిర్వహించారు. నల్గొండ వెంకటేశ్వర కాలనీలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపీతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా మూలమూర్తికి విశేష అర్చనలు జరిపారు. ఆపై వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. దేదీప్యమానంగా అమ్మవారి ముఖారవిందాన్ని అలంకరించి పసుపు కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ఇలవైకుంఠం తిరుమలను పోలిన పుణ్యప్రదేశం. శ్రీవారి మూర్తి తరహాలోనే చక్కటి నేత్ర దర్శనంతో అనుగ్రహించే భక్తుల ఆరాధ్య దైవం. మహబూబ్ నగర్ జిల్లాలో సప్తగిరులతో వెలుగొందుతున్న అమ్మాపూరే ఆ క్షేత్రం. ఆ స్వామి శ్రీకురుమూర్తి స్వామివారు కోరిన కోరికలు ఈడేర్చే కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్న
అమ్మాపూర్ కురుమూర్తి స్వామివారి ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏడుకొండలపై కొలువైన భక్తుల ఆరాధ్య దైవం, తిరుమల తరహాలోనే మెట్ల మార్గం, పాదాల మండపం, అపర వెంకటేశ్వర స్వామిగా నీరాజనాలు అందుకుంటున్న ఇలవేల్పు, కలియుగ దైవం శ్రీనివాసుడి అవతారమూర్తిగా పూజలు అందుకుంటున్న కురుమూర్తి స్వామి, మహబూబ్ నగర్ జిల్లాలో నెలవైన పురాతన వైష్ణవాలయం, తిరుపతి తిరుమతిగా వినుతుకెక్కిన స్వామి నిలయం, ఉద్దాల మండపంలో స్వామివారి పాదరక్షలకు పూజలు, కొండపై నెలవైన కోనేటిలో భక్తుల పుణ్యస్నానాలు, మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టి నీరాజనాలతో మొక్కులు తీర్చుకునే భక్తులు, ఏడు కొండలతో అడుగడుగునా నిండిన స్వామి లీలా విశేషాలతో తిరుమల క్షేత్రాన్ని తలపించే పుణ్యస్థలం, పేదల తిరుపతిగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఆధ్యాత్మిక ధామం, అదే ఇప్పుడు మీరు చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్ లో నెలవైన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం. స్వామివారు స్వయం వ్యక్తంగా అర్చనలు అందుకుంటున్న ఈ క్షేత్రం ఈ ప్రాంతవాసుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. ఏడుకొండలపై వెలిసిన వెంకన్న మాదిరిగా ఇక్కడ కూడా శ్రీ కురుమూర్తి స్వామివారు సప్తగురులపై కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. కురుమూర్తి స్వామివారు తిరుమల శ్రీవారి మూలమూర్తిని పోలిన భంగిమలో కొలువుదీరి శంఖుచక్ర గది సహిత దివ్యాభరణ భూషితులై ఎల్లవేళలా నేత్రదర్శనంతో భక్తకోటిని కరుణిస్తుంటారు. అందుకే ఈ క్షేత్రానికి ఒకప్పుడు తిరుపతి తిరుమతిగా పేరుండేది. ఇక స్థల పురాణం విషయాన్ని పరిశీలిస్తే ఒక కథనం ప్రకారం కుబేరుడి అప్పు తీర్చలేక శ్రీ పద్మావతి సమేతంగా తిరుమల శ్రీవారు కృష్ణా తీరానికి చేరుకుంటారట. ఆ సమయంలో కృష్ణా నదిలో స్నానం చేసిన స్వామివారికి ఆయన పాదాలు కందిపోకుండా స్వయంగా కృష్ణమ్మే పాదరక్షలను తీసుకువచ్చి సమర్పించిందట. అలా ఆ స్వామివారు స్నానమాచరించిన ప్రదేశమే నేడు ఆత్మకూరులోని గుండాల జలాశయంగా చెబుతారు. అందుకు గుర్తుగానే ఈ అమ్మాపూర్ కురుమూర్తి స్వామివారు వెలిసిన కొండకింది భాగంలో ఉద్దాల మండపంగా పేర్కొనే పాదాల మండపం దర్శనమిస్తుంటుంది. ఇక్కడ స్వామివారు ధరించిన పాదరక్షలకు నేటికి భక్తులు పూజాధికారులు నిర్వహిస్తుంటారు. ఇక ఏటా అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి జాతర సమయంలో ప్రత్యేకించి నిర్వహించే ఉద్దాల ఉత్సవంలో సమీప గ్రామంలో స్థిరపడిన చర్మకారులు భక్తిగా స్వామివారికి నూతన పాదరక్షలను తయారు చేసి సమర్పించడం ఆనవాయితీ. అలాగే ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదాలను భక్తుల శిరస్సుపై తీసుకువెళ్లే సంప్రదాయం ఉంది. అలా చేస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక వందల సంవత్సరాల పురాతన చరిత్రను సంతరించుకున్న కురుమూర్తి ఆలయంలో అనాదిగా ముక్కర రాజుల వంశీయులు పూజాధికారులు నిర్వహిస్తున్నారు. స్వామివారు ఏడుకొండలపై చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో కొండ గుహలో వేంచేసి అభయప్రదానం చేస్తున్నారు. స్వామి సన్నిధికి చేరుకునే భక్తులు మెట్టు మెట్టుకు టెంకాయ మొక్కులు, మంగళ నీరాజనాలు సమర్పించడం ఆచారంగా వస్తోంది. తిరుమల గిరుల మాదిరిగానే ఇక్కడ కూడా మోకాలిమెట్టు మార్గం ఉండటం విశేషం. అందుకే భక్తులు కాలినడకన నడిచి వచ్చే మొక్కలతో పాటు మోకాళ్లతో కొండకు వెళ్లడం కూడా జరుగుతుంటుంది. కొండపైన సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి తరలి వెళ్తారు. ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు శోభాయమానంగా జరిగే శ్రీ కురుమూర్తి స్వామివారి జాతరకు లక్షలాదిగా వచ్చే భక్తులతో అమ్మాపూర్ ఏడుకొండలు గోవిందనామస్మరణతో మార్మోగుతుంటాయి. చల్లని చిరునవ్వుతో కరుణా వీక్షణాలతో సర్వ శుభాలను ఒత్తిగే కురుమూర్తి స్వామి దర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770226228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చల్లని తల్లి మావుళ్లమ్మ గ్రామోత్సవంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పులకించింది. ఏటా అమ్మవారికి జ్యేష్ఠమాసంలో జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మూలమూర్తికి విశేష అలంకరణలు జరిపి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న మావుళ్లమ్మ దర్శనార్థం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అశేషంగా తరలివచ్చిన భక్తులతో పురవీధులు నిండిపోయాయి. అమ్మవారి స్మరణలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఇక ఉత్సవాల్లో 500 మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. విభిన్న వేషధారణలతో కళాకారులు అమ్మవారి సేవలో తరించారు. కడప జిల్లా రాయచోటులో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని జరిపిన ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా గణపతి పూజ, స్వస్తివాచనం, కంకణ పూజ, మాతృపూజ, పంచగవ్య ప్రాసన, నవగ్రహ పూజ, రుద్రకలశ స్థాపన చేశారు. అనంతరం కాశీ నుంచి తెప్పించిన శివలింగానికి, అలాగే శ్రీచక్రానికి, నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అదేవిధంగా కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో పల్లకి సేవ జరిగింది. మూల బృందావనానికి అభిషేకం, పూజలు జరిపాక పుష్పాలతో అలంకరించిన పల్లకీపై ప్రహ్లాద వరదలను వేంచేసి ఊరేగించారు. అనంతరం స్వామివారి ఊంజల సేవ జరిగింది. భక్తులు రాఘవేంద్రునికి నీరాజనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ద వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కళ్యాణం జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో వేణుమాధవుడికి వార్షిక కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అందంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అక్కడ అర్చకులు కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు చేశారు. తర్వాత మంగళ ధ్వనుల మధ్యన స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకసిర పట్టణం అరపేటలో కొలువైన పురాతన శ్రీ పరమేశ్వరాలయంలో అభిషేకోత్సవం జరిగింది. 1000 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతోంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. ఆపై వెండి ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈశ్వరుని కనులారాగాంచి భక్తులు పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలో నెలవైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో పుష్పయాగం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పుష్పయాగాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆలయంలోని వేదికపై వెంచేసి బంతి, చామంతి, రోజా, మరువం, మల్లెలు తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా పుష్పాభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. విరుల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదిక చిత్రవీణ వాద్య విన్యాసంతో ప్రతిధ్వనించింది. చెన్నైకి చెందిన గణేష్ అద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 52 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.